మరో ఉత్తరం చూద్దామండి. చెన్నై నుండి లలిత పంపించారు. అష్టమశని అంటే ఏంటి, అష్టమశని ప్రభావం ఎవరిపై ఉంటుంది అని అడుగుతున్నారు. సామాన్యంగా అష్టమ భావంలో శని ఉండడాన్ని అష్టమశని అంటారు. ఉదాహరణకు ప్రస్తుతం తొల్లో శని ఉన్నాడు. మీనరాశి వారికి 8వ స్థానంలో శని ఉండడం జరుగుతుంది. అలా జరిగితే ఏమవుతుంది అంటే, సామాన్యంగా అష్టమంలో శని ఉండడం వల్ల దీర్ఘ రోగాలు చెప్పారు శాస్త్రంలో. అంతకుమించి ఆ శని కొన్ని ప్రదేశాలని చూస్తాడు. ఆ చూసే వాటిలో ఒకటోది దశమస్థానం. దశమస్థానాన్ని 3వ దృష్టితో చూస్తాడు. చూసినందువలన ఏమవుతుంది అంటే, శని దృష్టి వల్ల వృత్తి స్థానంలో అపార్థాలు ఎక్కువగా ఉంటాయి, శ్రమలు ఎక్కువగా ఉంటాయి, ఫలితం తక్కువగా ఉంటుంది. అలాగే సప్తమ దృష్టి చేత ద్వితీయ భావాన్ని చూస్తాడు. ద్వితీయ భావం వాక్స్థానం మరియు కుటుంబస్థానం. కుటుంబస్థానం కావడం వల్ల కుటుంబంలో అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాక్ స్థానంలో అదనందువల్ల మనం ఏది మాట్లాడినా తప్పి అవుతూ ఉంటుంది. అలాగే ధనస్థానం కూడా. ఆ కారణం వల్ల సమయానికి డబ్బు అందకపోవడం, ఆలస్యాలు జరగడం లాంటివి జరుగుతుంటాయి. అలాగే శని దశమ స్థానాన్ని కూడా చూస్తాడు. అంటే 10వ స్థానాన్ని తను ఉన్న చోటు నుంచి చూస్తాడు అన్నమాట. అలా చూడడం వలన పంచమ స్థానంపై పడుతుంది ఆ దృష్టి. పంచమం అంటే సంతానం, అంతేకాకుండా ఆలోచన, అలాగే ఉపాసన కూడా. అంటే ఉపాసన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు ఆ దోషాలను అధిగమించగలుగుతాడు. కానీ ఈ శని దృష్టి పంచమ స్థానంపై పడేటప్పటికీ ఉపాసన చేయబుద్ధి కాదు, బద్ధకంగా ఉంటుంది. అలాగే ఆలోచన చేయబుద్ధి కాదు, అనాలోచితమైన పనులు చేయడం వల్ల నష్టపోతుంటాడు. పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వ్యక్తి తన యొక్క శక్తిని వినియోగించాలి. కానీ ఎప్పుడైతే సంతాన స్థానం మీద ఆ దృష్టి పడిందో, పిల్లలు తన మాట వినకపోవడము, తను వాళ్ళకి చెప్పేలా చెప్పకపోవడము జరిగి అక్కడ కూడా కొంత అభివృద్ధి కుంటుపడడం అనేటువంటిది జరుగుతుంటుంది. అతి ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నందువల్ల అనారోగ్యం లేకపోయినా కూడా అనారోగ్య భావన ఉండి అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే నిజానికి ఉన్న అనారోగ్యం కంటే భావనే ఎక్కువ మనిషిని బాధించేటువంటి తత్వం కలిగినది. ఇన్ని రకాల దోషాలు ఉంటుంటాయి కాబట్టి మనం ఆ శనికి దోష నివారణ చర్యగా జపం చేసుకోవడం, అలాగే పూజ చేసుకోవడం, అలాగే దానాలు చేయడం మనటువంటి చర్యలు చేయాలి. మనం ఇందాక అనుకున్నట్లుగా శివులకు 1 కేజీ నల్లనూలతో పూజ చేసి బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెడుతుంటే ఈ శని దోష నివారణ బాగా జరుగుతుంటుంది. ఈ శని దోషం అష్టమ శనే కాకుండా చతుర్థ శనిని అర్ధాష్టమ శని అంటారు. వ్యయశని, అలాగే లగ్న శని, అలాగే ద్వితీయ శని, ఆ 3 కలిపితే ఏలినాటి శని అంటారు. అందుకని మనకు ఇప్పుడు మీనరాశి దృష్టిలో పెట్టుకుంటే అష్టమ శని వచ్చింది. అలాగే తులారాశి దగ్గర నుంచి వచ్చినట్లయితే కన్యా, తులా, వృశ్చికం అనేటువంటి 3 కూడా 7 శని నడుస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇలా శని దోషం కలిగినటువంటి వారందరూ కూడా ఈ నువ్వులతో పూజ అనేటువంటి దాన్ని నిర్వర్తించటం చాలా మంచిది దోష పరిహారానికి.